సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీల అందరినీ పంపగా, వారు అమ్మోనీలను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. 2వ వచనము. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. 3వ వచనము. ఆమె బహు సౌందర్యవతి అయి యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బత్షేబ అని తెలియజేయగా, 4వ వచనము. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. 5వ వచనము. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా, 6వ వచనము. దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. 7వ వచనము. ఉరియా దావీదు యొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును, జిల్ల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాను. 8వ వచనము. తరువాత దావీదు ఇంటికి పోయి క్షమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. 9వ వచనము. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను. కాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. 10వ వచనము. ఉరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా, 11వ వచనము. ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణముతోడు, నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. 12వ వచనము. దావీదు, నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా, ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. 13వ వచనము. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునుగా చేశెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. 14వ వచనము. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని, 15వ వచనము. యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించెను. 16వ వచనము. యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. 17వ వచనము. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీయుడగు ఉరియాయును హతమాయెను. 18వ వచనము. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను. 19వ వచనము. యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని, యుద్ధము చేయినప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? 20వ వచనము. గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయినా? 21వ వచనము. యెరుష్బేషేతు కుమారుడైన అబీమేలేకు ఎలాగూ హతమాయెను? ఒక స్త్రీ
తిరుగటి రాతి తునక ఎత్తి గోడమీద నుండి అతని మీద వేసినందున అతడు తేవేసు దగ్గర హతమాయను గదా, ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతురని నిన్నడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఉరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను. 22వ వచనము. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను. 23వ వచనము. ఎట్లనగా, ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకిదురు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి. 24వ వచనము. అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరి సేవకుడైన హిత్తీయుడగు ఉరియా కూడా హతమాయెను. 25వ వచనము. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఈ సంగతిని బట్టి నీవు చింతపడకుము, ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరొకని మీదను పడుట కద్దు, పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. 26వ వచనము. ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. 27వ వచనము. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.